Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇంతకీ నిమ్మగడ్డకు ఓటు వేసే ఛాన్స్ వస్తుందా? ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించిన రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓటు వేసే అవకాశం లభిస్తుందా లేదా అనేది ఇప్పుడు మరో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్లో ఉన్న తన ఓటును తీసివేసి స్వగ్రామం గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఇవ్వాలని దరఖాస్తు చేసినట్లు చెప్పారు. తాను దుగ్గిరాల స్కూల్లోనే చదువుకున్నానని అక్కడే ఆస్తులు కూడా ఉన్నాయని అన్నారు. అయితే తాను ఓటు హక్కు కోసం పెట్టుకున్న దరఖాస్తును స్థానిక తహసీల్దార్ తిరస్కరించారని నిమ్మగడ్డ వెల్లడించారు. తాను అక్కడ ఉండడం లేదనే కారణంతో తనకు ఓటు హక్కు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ఎలక్షన్ కమిషనర్గా నాకు విచక్షణ అధికారాలు ఉన్నట్లే ఏ అధికారికైనా ఉంటాయని వాటిని తాను గౌరవిస్తానని ఎస్సీసీ తెలిపారు. దీంతో ఆయన తన ఓటు హక్కు కోసం జిల్లా కలెక్టర్కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అప్పీల్ చేసుకున్నారు. ఇప్పుడు అది పరిశీలనలో ఉంది. అక్కడ తిరస్కరిస్తే కోర్టుకు వెళ్తానని, తన హక్కును దక్కించుకుంటానని ఆయన స్పష్టం చేశారు. అయితే ఆయన స్వగ్రామం దుగ్గిరాలలో మొదటి విడతలోనే పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అంటే అక్కడ నుంచే నామినేషన్ల స్వీకరణ జరగనుండగా 9 ఫిబ్రవరి పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయన పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆయనకు ఓటు హక్కు లభించే అవకాశం దక్కుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఇటీవల రెవెన్యూ అధికారులు దుగ్గిరాలలోని నిమ్మగడ్డ ఇంటికి నోటీసు అంటించేందుకు వచ్చారు. అయితే ఆయన ఇంటికి నోటీసు అంటించడం బాగుదని, తామే అందజేస్తామని పొరుగింటి వారు తీసుకున్నారు. ఆయనకు సొంత నివాసం, పొలాలున్నా ఓటు హక్కు ఇవ్వకపోవడం దారుణమని స్థానికులు అంటున్నారు. ఇక ఉద్యోగులకు సాధారణంగానే టెంపరీ మైగ్రేటెడ్ అనే క్లాజ్తో ఓటు హక్కు కల్పిస్తారని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆర్డినరీ రెసిడెన్సీ అనే సాకు చూపి రెవెన్యూ అధికారులు నిమ్మగడ్డ ఓటు హక్కును తిరస్కరించారని అంటున్నారు.